Hey guys, welcome back to our channel, Nivi and Nithwi Cooking and Vlogs. ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసాను ఒక మంచి కుకింగ్ వీడియోతో. అదేంటంటే స్వీట్ పొటాటో పరాటాస్. ఎస్, చాలామంది స్వీట్ పొటాటోస్ని బాయిల్ చేసుకొని తింటారు, ఇంకా కొంతమందికి ఒలిగిలా కూడా తెలుసు అనమాట. సో ఇవాళ నేను చేయబోతున్నాను స్వీట్ పొటాటోతో పరాటాస్. మంచి టేస్టీ అండ్ హెల్దీ ఈ పరాటాస్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం లేదు, ముందుగా అయితే గోధుమ పిండిని కలుపుకోవాలన్నమాట. పిండి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పలచగా కలుపుకోవాలి, వీడియోలో చూపించినట్లు కొంచెం జారుగా కలుపుకోవాలి. మనము పరోటాస్ మామూలుగా పిండి నార్మల్ చపాతి పిండిలాగా కలుపుకుంటాం కదా, బట్ ఇక్కడ అలా లేకుండా కొంచెం ఈజీగా మీకు పరోటాస్ వచ్చేలాగా నేను చూపిస్తున్నాను అన్నమాట. కాబట్టి పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి, అంటే పలచగా కలుపుకోవాలి ఇలా చూపించినట్లు. నేను ఇక్కడ ఒకటే ఎందుకు కలిపాను తెలుసా, ఆల్రెడీ మేము కలిపేసాం పిండిని, బట్ తర్వాత అనుకున్నాము మీకు కూడా వీడియో చేసి చూపిస్తే బాగుంటుంది అని. సో మళ్ళీ మీకోసము ఒకటి కలిపాను అనమాట ఎలా చేయాలి అనేది. అందుకే ఇక్కడ కొద్దిగా ఎలా కలపాలనేది చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా ఒక 20 to 15 మినిట్స్, కనీసం 10 మినిట్స్ అయినా అలా పక్కన పెట్టేయాలి మూత పెట్టేసి. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ అని ఉడకపెట్టుకోవాలి. అంటే బంగాళాదుంప అంటారు కదా, సారీ చిలకడ దుంప అంటారు, గెంచిగడ్డలు అంటారు. సో ఈ స్వీట్ పొటాటోస్ అని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, విజిల్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే చాలు, చాలా మంచి పరోటాస్ రెడీ అయిపోతాయి. ఏం లేదు, ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా తురిమి పెట్టుకున్న క్యారెట్ అన్నమాట. సో ఈ రెండు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి వేస్తే తగు మనం తినేటప్పుడు కారం అవుతుంది కాబట్టి నేను ఇక పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. చాలా అంటే చాలా మంచిది స్వీట్ పొటాటోస్, ఫైబరు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళకి స్వీట్ పొటాటోస్ చాలా మంచి ఆప్షన్ అన్నమాట. సో ఇలాగే దీన్ని డైరెక్ట్గా తినడం అని చాలా మందికి అవ్వదు కదా. సో ఇలా పరోటా చేసుకొని తింటే మనకు టిఫిన్ లాగా అయిపోతుంది, లేకుంటే నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. సో టిఫిన్ లాగా అయిపోతుంది, ప్లస్ మనం స్వీట్ పొటాటోస్ తిన్నట్టు కూడా ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ బేబీస్కి, దీన్ని 6 మంత్స్ నుంచి కూడా పెట్టచ్చు అనమాట. బేబీస్కి అయితే ప్యూరీ లాగా చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా. సో పిండి అయితే ఇలాగా రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇంకా బాయిల్ ఇవి కూడా స్వీట్ పొటాటోస్ కూడా మేము బాల్స్ లాగా, రెండు బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. పిండి ఎంత తీసుకున్నానో స్టఫ్ కూడా అలా అంతే తీసుకోవాలన్నమాట, అప్పుడే మనకి బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ పేపరు, సిగరెట్ పేపరు, లేకపోతే ఒక మంచి పల్చటి ఏమంటారు ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానిపైన ఇలా కొద్దిగా ఆయిల్ కింద రాసేసి ఇలా సలో వీడియోలో చూపించినట్లు ఈ ప్రాసెస్లో దీన్ని ఇలా చేసుకోవాలి. లైక్ ఎలా అంటే ఒక ఓలిగిని మనం ఎలాగ చేసుకుంటామో అలాగా బొబ్బట్లు అంటారు కదా, అలా చేసుకున్నట్లు చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకి తిక్కడము, దుద్దడము, చపాతీలాగా దుద్దడము అలా చేసేది ఏం లేకుండా విరిగిపోకుండా నీట్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి మన పరాటాస్. మీరు ఇదిలాగే ఆలు కూడా చేసుకోవచ్చు, ఇంకా మేతి పరాటా, మనకి మన పరాటాస్ అన్నీ ఈ టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. దుద్దడం అనేది కనుక కష్టమైపోతుంది, ఒకసారి అది విరిగిపోతూ ఉంటాయి కదా లాటితో తిక్కడం వల్ల, ఇలా అయితే బెటర్ అనమాట, మంచిగా ఉంటాయి విరిగిపోకుండా. సో ఇలా అయితే మనం బాగా ప్రెషర్ చేసుకున్నాము మెత్తగా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిపైన ఆయిల్ వేసి యాజ్ యూజువల్ మనం రెండు వైపులా బాగా కాల్చుకొని ఫ్రై చేసుకోవాలి అన్నమాట. బేబీస్కి 6 మంత్స్ నుంచి దీని స్వీట్ పొటాటోస్ ప్యూరీ లాగా చేసి పెడితే చాలా అంటే చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ప్లస్ పిల్లలకి ఎటువంటి కాన్స్టిపేషన్ ఉన్నా అలాగే చాలా మంచిది అనమాట. సో ఇది 1 ఇయర్ బేబీ పిల్లలు కూడా పెట్టచ్చు అనమాట. అబో 1 ఇయర్ అయితే వాళ్ళు మనం ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు కాబట్టి సో దీన్ని పెట్టచ్చు. దీన్ని బేబీ ఫుడ్ అని కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది బేబీస్ కూడా పెట్టచ్చు, ఎందుకంటే మనం ఏం వేయట్లేదు కాబట్టి చాలా మంచిది అనమాట. సో అంతేనండి, రెండు వైపులా కాల్చుకున్నాం కదా. సో ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కోడ్ లేకుంటే చట్నీ లేకుంటే కర్రీస్ తీసుకుంటే లేకుంటే అలాగే తీసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. బాయ్ బాయ్.